బీహార్ ఉత్తరప్రదేశ్ ప్రజలు పవిత్రంగా నిర్వహించుకునే ఛత్ పూజలు సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ఘనంగా జరిగాయి. చెరువు దగ్గర ప్రత్యేక పూజలు చేశారు భక్తులు. సాంప్రదాయక పిండి వంటలు, పండ్లతో అమ్మవారి అవతారంగా భావించే మండపాన్ని నిర్మించి ప్రత్యేక పూజలు చేశారు. ఛత్ పూజలకు హాజరయ్యారు పటాన్చెరు బీఎస్పీ అభ్యర్థి నీలం మధు. ఛత్ పూజలకు సంబంధించి మరింత సమాచారం శ్రీధర్ అందిస్తారు. నార్త్ ఇండియాలో జరిగే బీహార్ రాష్ట్రంలో జరిగే ఛత్ పూజలు మన తెలంగాణలో ఇటు పటాన్ చెరువు ఆ చెరువు వద్ద జరుగుతున్నాయి. ఇక్కడ తెల్లవారుజాము నుంచి పూజలు జరుగుతున్నాయి. ఇక్కడ ఏదైతే సూర్యోదయం సందర్భంగా ఇక్కడ ప్రధానంగా పూజలు జరుగుతాయి. ప్రస్తుతం మనం విజువల్స్ చూస్తున్నాము, చెరువు వద్ద అయితే పటాన్ చెరువు వద్ద ఏదైతే వారి ప్రకృతి ఆరాధన సూర్యోదయానికి సూర్య నమస్కారాలు చేస్తున్నారు. దాంతోపాటు వారు వారి ఆచారం ప్రకారము ప్రత్యేకమైనటువంటి గత తెల్లవారుజాము నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తున్నారు. ఆ పూజల్లో భాగంగానే సూర్యోదయం కోసం దాదాపు తెల్లవారుజాము నుంచి ఈ చెరువులో దిగి వెయిట్ చేసినారు. దాని తర్వాత సూర్యోదయం తర్వాత సూర్య నమస్కారాలు చేసినారు. ఆ చెరువులో సూర్యునికి ఏదైతే సూర్య భగవానుడికి వారు నమ్మే సూర్య భగవానుడికి ఏదైతే మనం చూస్తున్నటువంటి ఆ జన సందోహం అంతా కూడా సూర్య భగవానుడికి నమస్కారం చేసుకునేందుకు వస్తున్నారు. అయితే ప్రత్యేకమైనటువంటి అలంకరణ చేస్తారు. పూలు పండ్లతోని ఒక అయితే చెరుకు గడతో ఒక మనం ఇక్కడ చూడొచ్చు. ఇదంతా కూడా చెరుకు గడ ఒక ఏర్పాటు చేసిండ్రు. ఒక మట్టితో ఒక దిమ్మె లాంటిది ఏర్పాటు చేసిండ్రు. కల్చర్ కి సంబంధించినటువంటి ఫ్రూట్స్ కూడా పెట్టారు. పండ్లను దాంతో పాటు తిను బండారాలను ఏర్పాటు ఇక్కడ అమ్మవారికి సమర్పించిండ్రు. సాల్ మే ఎక్ బారి ఆతా హై హమ్ లోగ్ యే మహాపర్వ్ సబ్సే బడా పర్వ్ మాన్తే హై. యే పర్వ్ కో మత్లబ్ సాల్ మే ఎక్ బార్ ఆతా హై ఔర్ యే పర్వ్ మాతా కా హై. ఔర్ మార్నింగ్ టైమ్ మే హమ్ లోగ్ జబ్ జో పర్వ్ కర్తే హై వాటర్ మత్లబ్ పానీ వగరా కుచ్ భీ నహీ లేతే హై ఔర్ ఉస్కే పహలే ఏక్ దిన్ హమ్ లోగ్ కా ఖర్నా మనాయా జాతా హై. ఖర్నా మనాయా జాతా హై ఠీక్ హై. ఖర్నా మనానే కే సమయ వో ఉస్ దిన్ భీ కోయి వాటర్ పానీ ఖానా వోనా నహీ ఖాతే హై ఔర్ దూసరా దిన్ జో ఛత్ మనాయా జాతా హై ఉస్ దిన్ భీ కోయి కుచ్ నహీ ఖాతా హై. ఇస్మే క్యా హోతా హై ये सब बनता है. एक बार दिखाइए यहाँ पे. स्वीट हुआ, केला हुआ, बनाना हुआ, कोकोनट हुआ, नारियल हुआ, गन्ना हुआ. ये जो है कोसी बोलते हैं इसको, हम कोसी बोलते हैं कोसी. ये कोसी जो है गन्ना कोई भाग है जाता है ना कोई किसी का कुछ मनोकामना पूरा होने के बाद ये कोसी बोला जाता है. पोत्र मबुला नाल गंटला को मोड़ गंटला को अच्छा सरो सूर्य उदय इंच का मुंदा ईड उन्डाले नाल गंटला नोचे वाटर लो उन्डारो वालो एन्नटे सूर्य उड़नी नमक वच्चेटप्पुडु నమస్కరించాలి, మంచిగా దీవెన ఇవ్వాలి అని ఈ పండుగను చేసుకుంటారు. వంటకాలు అంటే దాన్ని టెక్కువ అంటాం హిందీలో. టెక్కువ ఉంటుంది, మళ్ళీ లడువా ఉంటుంది, ఇవి మళ్ళీ ఫ్రూట్స్ అరటి పండు, పైనాపిల్స్, ఇవన్నీ అన్ని రకాల ఫ్రూట్స్ ఉంటాయి. పూజ చెరుకులో ఇంపార్టెంట్ అన్నమాట, చెరుకులో ఇంపార్టెంట్ అన్నమాట. ఈ పూజని చాలా దీవెనతో చేస్తారు. మా సైడు ఫుల్ ఫేమస్ పండుగ అంటే ఇది. అన్ని జాగాల నుంచి వస్తారు ఇక్కడ. బటాన్చెరు, ఇస్నాపూర్, బొల్లారాం అన్ని జాగాల నుంచి వస్తారు. ఇది అనేది చాలా పవిత్రమైన పూజ అన్నమాట. నుంచి అక్కడ నుంచి వచ్చి ఇక్కడ అన్ని రాష్ట్రాలలో ఉన్నారు. హిందీ నేర్చు ఉన్న రాష్ట్రాల ప్రజలందరూ ఇక్కడ ఉంటారు. అక్కడ యూపీలో అయినా, బీహార్లో అయినా, ఎట్లయితే జార్ఖండ్లో అయినా, ఎట్లయితే చేస్తారో ఈ పటాన్చెరులో కూడా మినీ ఇండియాలో అందరు కూడా అంత పవిత్రంగా చేస్తారు. అందరు కూడా ఇక్కడ ఉన్న బీహార్ సమాజ్ వాళ్ళందరికీ కూడా ఛత్ పూజ శుభాకాంక్షలు. అందరు కూడా ఆ సూర్యనారాయణ భగవంతుడు కూడా ఈ ప్రాంత ప్రజల్ని, ఈ ప్రపంచాన్ని కూడా అందరినీ చల్లా చూడాలనుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు నేను పోతుంటే కూడా ఆ వాలంతుల వాళ్ళే బీహార్ సమాజ్ వాళ్ళు కూడా ఆప్ అమారా బేటా ఆప్కు మై ఆతి చాప్కు ఓటు దాల్తుం ఆప్ చావు ఆప్ ఆరామ్సే ప్రచార్ కరో ఆప్ లోగు సూర్యనారాయణ భగవాన్ ఆప్క సాతే అయ్యే బోల్కే ఐసా బోల్ రానా. అట్లనే ఈరోజు తెలంగాణలో కూడా మనం దసరా అయినా, బతుకమ్మ అయినా, రంజాన్ అయినా, క్రైస్తవ పండుగ అయినా అట్లా ఎట్లయితే జరుపుకుంటామో ఇక్కడ కూడా తెలంగాణలో కూడా ఛత్ పూజను కూడా అట్లా జరుపుకుంటాం. మా ప్రాంతంలో కూడా మేము ఎమ్మెల్యే గెలిచినాక కూడా ఇక్కడ ఇండస్ట్రీలతో మాట్లాడి కూడా ఛత్ పూజకు కూడా 2 రోజులు వాళ్ళకి హాలిడేస్ ప్రకటించేటట్టు చేస్తా. దాని తర్వాత కూడా ఇక్కడ పటాన్చెరు కాన్స్టిట్యూన్సీలో ఛత్ పూజ చేసుకోవడానికి ఒకటే దగ్గర ఛత్ ఘాట్ చేసి ఏర్పాటు చేసి ఒక సుమారుగా 20 నుంచి 25 వేల మంది అక్కడ ఛత్ పూజ ఛత్ ఘాట్లో చేసుకునేటట్టు చేసి దాంతో పాటు ప్రతి ఛత్ పూజ రోజు కూడా అక్కడ గంగారతి కూడా చేపిస్తా అని చెప్పి తెలియజేస్తున్నారు. ఛత్ పూజలు అయితే ప్రత్యేకంగా కొన్ని జరుగుతున్నాయి. సో వారంతా కూడా ప్రత్యేకమైన పూజల్లో పాల్గొంటున్నారు. తెల్లవారుజాము నుంచి పటాన్ చెరువు చెరువులో కావచ్చు, పటాన్ చెరువు నుంచి పలు చెరువుల్లో ఛత్ పూజలు కొనసాగుతున్నాయి. కెమెరామెన్ రాజుతో శ్రీధర్ విజిట్ పటాన్ చెరువు నుండి.